हाय नमस्ते वेलकम टू गोल्डन गृहिणी नेनु मी अनिता नी रोजु रेसिपी एंटंटे प्रतिसारी पिंडी नानबेट्टुकोनी रुब्बुकुने पनि लेकुंडा संवत्सरं पाटु निल्व उंडे दोस पिंडी एला प्रिपेर चेसुकोवच्चु वाटितो दोसलु एला वेसुकोवच्चु इप्पुडु चूद्दां। फस्ट स्टव् वेलिगिंचि ओक बांडी पेट्टुकोनि इक्कड नेनु ओक कप्पु मिनपगुंडु तीसुकुन्नानु। వీటిని ఒకసారి కడిగి ఎండలో ఆరబెట్టుకున్నాక ఇలా ఫ్రై చేసుకుంటున్నాను। సిమ్లో ఫ్రై చేసుకోండి ఎందుకంటే సంవత్సరం పాటు నిలవ ఉండాలి కదా। తర్వాత అదే బాండిలో 2 కప్పుల బియ్యం తీసుకున్నాను। ఈ బియ్యం ఏంటంటే మనం రోజు రైస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ బియ్యమే తీసుకున్నాను। స్టోర్ బియ్యం ఏమీ తీసుకోలేదు। వీటిని కూడా ఎండలో ఆరబెట్టుకున్నాను కడిగేసి। మీరు కావాలనుకుంటే 2.5 కప్పులు కూడా తీసుకోవచ్చు మీకు నచ్చితే। వేయించేటప్పుడు మాత్రం మాడకుండా చూసుకోండి। పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను। నా దగ్గర చిన్న సగ్గుబియ్యం ఉన్నాయి కాబట్టి అవి తీసుకున్నాను। మీ దగ్గర పెద్ద సగ్గుబియ్యం ఉంటే అవి తీసుకోండి। వీటిని కూడా రోస్ట్ చేసుకోవాలి లైట్ గా। తర్వాత 1/2 టీస్పూన్ మెంతులు తీసుకున్నాను అవి కూడా ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకోవాలి। ఆ సగ్గుబియ్యం ప్లేస్ లో శనగపప్పు అయినా తీసుకోవచ్చు కానీ శనగపప్పుకి పురుగు పట్టే గుణం ఉంటుంది కాబట్టి సంవత్సరం పాటు నిలవ ఉండదు కాబట్టి నేను తీసుకోలేదు। మీకు నెలకి సరిపడే పిండి కావాలంటే దానిలోకి తీసుకోవచ్చు। తర్వాత ఇదంతా చల్లారాక మిక్సీ జార్ లో కొంచెం కొంచెం తీసుకుని పిండి కింద చేసుకోవడమే। మీకు ఎక్కువ మోతాదు అయితే మీరు మిల్క్ కూడా ఇచ్చేసుకోవచ్చు। నేను కొంచెం కాబట్టి ఇలా మిక్సీ జార్ లో వేసేసుకుంటున్నాను। ఇలా కొంచెం బరకగా చేసుకోండి క్రిస్పీగా వస్తాయి మీకు దోసలు। పిండి మిక్సీ చేసుకున్నాక చల్లారాక ఇలా ఒక 8 కంటైనర్ లో వేసుకోండి। చల్లారాకనే వేసుకోండి। తర్వాత దోసపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము। సో అదే పిండిని నేను ఇప్పుడు ఒక 4 గరిటెలు తీసుకుంటున్నాను। ఇలా తీసుకున్నాక కొంచెం వాటర్ వేసుకుని దోస బ్యాటర్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అలా వాటర్ పోసుకొని అలా కొంచెం జారుడు కన్సిస్టెన్సీలో కలుపుకోండి। ఇది నైట్ అంతా నానాక దోసలు వేసుకుంటే చాలా బాగుంటుందండి। మీరు అప్పటికప్పుడు వేసుకోవాలి అని అనుకుంటే గంట ముందైనా కలుపుకొని నానబెట్టాక దోస వేసుకునే ముందు సాల్ట్ కొంచెం సోడా వేసుకోండి। కానీ నైట్ అంతా నానబెడితేనే దోసలు చాలా బాగుస్తాయి। నైట్ నానబెట్టిన దోస పిండిలో నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను। సాల్ట్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్నాను। మిక్స్ చేసుకున్నాక దోస వేసేసుకుంటున్నాను। దోస వేసుకునే ముందు ఎప్పుడైనా పెనాన్ని ఇలా కొంచెం వేడెక్కాక ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకోండి ఒక టిష్యూతో। సో ఇలా చేసుకోవడం వల్ల మీకు దోసలు చాలా బాగా వస్తాయి। పాన్ కొంచెం హీట్ ఎక్కాకనే దోస వేసుకోండి। సో ఇలా దోస వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి। ఫ్రై చేసుకుంటే అలా కొంచెం కలర్ వస్తుంది। కలర్ వచ్చాక నేను ఇక్కడ రెడ్ చిల్లీ పేస్ట్ రాసుకుంటున్నాను అంటే కొంచెం కారం కొంచెం నెయ్యి రెండు మిక్స్ చేసుకుని ఆ పేస్ట్ రాసుకుంటున్నాను। మీరు కావాలనుకుంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేను వేసుకోవట్లేదు। సో ఆ పేస్ట్ రాసుకున్నాక నేను ఒక సైడే కాల్చుకున్నాను దోసని। ఆ పేస్ట్ రాసుకోకపోతే 2 సైడ్స్ కాల్చుకోవచ్చు। తర్వాత సర్వ్ చేసుకోవటమే। చూసారా దోసలు ఎంత బాగున్నాయో। సో ఈ దోసని ఒక మంచి కొబ్బరి చట్నీతో కానీ కారపొడితో కానీ సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటాయి। ఈ దోస ప్రీమిక్స్ పౌడర్ ఈ పిండి మీకు నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి। ట్రై చేశాక ఎలా వచ్చిందన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గోల్డెన్ గృహిణి ఛానల్ని సబ్స్క్రైబ్।